అంటారు అనుకుంటే ప్రజలు నవ్వుతారు సార్ ఈరోజు. ఓకే ఓకే సుజాత్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, దూకుడుగా ముందుకెళ్తున్న విధానం చూస్తుంటే ఇది మా మీద కక్ష సాధింపు చర్యలని సీదిరి అప్పలరాజు గారు మాట్లాడిన మాట, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని భూ ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు. నిజంగా వాటిని కన్నా ముందుకు బయటకు తీస్తే వాటిని కక్ష సాధింపు చర్యలుగా చూడాలా, లేదంటే చట్టం తరబడతారు చేసుకుపోతుంది అనుకోవాలి, ఏమనుకోవాలి? సార్ నా మీద కూడా కేసులు పెట్టాలి అని సిదిరి అప్పలరాజు గారు అండం, నా భూముల మీద కూడా ఎంక్వైరీ చేస్తారా అని గుడివాడి అమర్నాథ్ గారు అండం, అంటే ఏమైనా ఆకాశాన్ని పుట్టారా అంటే. ఇప్పుడు వీళ్ళు చేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి మీద కేసులు పెట్టేవాళ్ళు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద, జన సైనికుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, సమస్త ప్రజల మీద, మాస్కర్ సుధాకర్ మీద కేసు ఎట్టి నానా దీపోత్సవం చేసినది, అది కూడా చట్ట వ్యతిరేకమేనా? అది కూడా ఏది కక్ష సాధింపేనా? వాళ్ళు చేసింది కక్ష సాధింపు కానప్పుడు వీళ్ళు చేసింది కక్ష సాధింపు ఎలా అవుతుందండి? వాళ్ళు చేసింది కక్ష సాధింపు అయినప్పుడు వీళ్ళు చేసింది కక్ష సాధింపు అవుతుంది. మీరు సీనియర్ జర్నలిస్టు, అంతకుముందు గతంలో వాళ్ళు చేయబట్టి అది ప్రజా ఆమోద్యం కాదు కాబట్టే ప్రజలు ఈ రోజున వైసీపీకి ఆ పరిస్థితికి అట్టిపించారు, మరి దాన్ని మనం బేరీజ్ వేసుకుని చూసుకుంటే ఎలా? సార్ ఖచ్చితంగా ఇప్పుడు గతంతో పోలిస్తే జనరల్ వైసీపీ వాళ్ళు చేసిన దానితో పోలిస్తే మాటకు తప్పే, ఒకటి చేసినా తప్పే. ఇక్కడ ఒకటండి, మరీ డీప్ గా వెళ్తే జనసేన పార్టీ 100% స్ట్రైక్ వెళ్తే జనసేన పార్టీ ఎక్కడ దాడులు చేస్తాడు మనం చూడటం లేదు సార్. కేంద్రంలోని రాష్ట్రంలోని అధికారంలోని బీజేపీ కూడా ఎక్కడ దాడులు చేస్తున్నాడు నేను చూడలే, మనం ఎక్కడ చూడలే. తెలుగుదేశంలో చేస్తున్నారు, అది కూడా ఎక్కడ 1-2% మొత్తం మీద చూస్తే సహజం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నరకాన్ని అనుభవించారు వీళ్ళు, ఆ నరకాన్ని అనుభవించారు. అదే మాటను అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాటను అన్నారు, ఎవరో భావోద్వేగంతో చేసిన పట్టించుకుంటే ఎలా అని. అదే సార్ వాళ్ళు చెప్పిన కర్మ వాళ్ళ మీరు నచ్చేప్పటి కోసం చెప్పిన రాష్ట్ర డీజీపీ అన్నాడు ఏంటిగా ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు భావ ప్రకటన స్పీచ్ ఉందని. మరి వాళ్ళ వాళ్ళ టైంలో భావ ప్రకటన స్పీచ్ ఉన్నప్పుడు వీళ్ళు ఉండదా? అయ్యా డీజీపీ గారు తప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఖండించి ఉంటే ఈ రోజు వీళ్ళకి కర్మ ఎందుకు వచ్చింది అండి, ఎందుకు వచ్చింది, ఎందుకు ఉండేదండి? అంటే సివిల్ అప్పలరాజు గారు నా మీద ఎంక్వైరీ చేస్తారంటే తప్పు చేసినట్టు ఎవరి మీదన్నా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీదన్నా చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీదన్నా చేయాలి, మీ మీదన్నా చేయాలి, నా మీదన్నా చేయాలి. చేసింది చట్టబద్ధమని వెళ్ళి చెప్తే చట్ట సార్. ఇంకొకటి, రాజకీయ నాయకుల మీద తప్పు చేసిన సిరి అప్పలరాజు అవనే, గుడివాడ అమర్నాథ్ అవనే, ఇంకొకటి అవనే, జగన్మోహన్ రెడ్డి గారు అవనే, ఎవరి మీదైనా కేసులు పెట్టాలి. వాళ్ళతో పాటు రాజకీయంగా తీసుకుంటే ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు రెవెన్యూ అధికారులు సబ్ ఇన్స్పెక్టర్లు ఎంఆర్ఓ వీళ్ళు తప్పించుకుంటున్నారో, వీళ్ళ మీద కూడా చట్ట వ్యతిరేకంగా ఒక పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కుమ్ము చేసిన ప్రతి అధికారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్ ఎంక్వైరీ జరిపించి. ఇప్పుడు నన్ను కొట్టేరని వెళ్తే కొట్టినోడి మీద కేసు పెట్టి, అది దెబ్బలు తిన్న వాడి మీద కేసు పెట్టి, కొట్టినోడు ఏం చేయకుండా వదిలేసిన ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ మీద, ఇది ప్రతి ఎంఆర్ఓ మీద ఒక చీఫ్ మినిస్టర్ ఫోటో వేసి పాస్ బుక్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, మీరు చూసే ఉంటారు కొన్ని విషయాల మీద పోలీసులు సార్ ఒత్తిడి అనేది వీళ్ళు లొంగిపోతున్నారు కాబట్టి ఒత్తిడి ఉంటుంది సార్. ఒత్తిడి లొంగి పట్టుకుని పనిచేసి వాళ్ళు ఆఫీసులు ఇంకా ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతున్నారు, వీళ్ళంత చేసారు సార్. వీళ్ళ స్వార్థం పెరిగిపోయింది. ఒకసారి యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు కొన్ని 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతున్నప్పుడు సెట్ అవుతారు, అయ్యి బాబు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మన మీద యాక్షన్ తీసుకుంటారు, ఆల్రెడీ చూసి మనకు ఉద్యోగం పోతుంది, భయాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు తప్పితే ఇప్పుడు సైలెంట్ గా పనిచేశారు, తప్పే కాదంటే తెలియదేశం వాళ్ళు నిన్నటి వరకు రాక్షసుగా పరిపాలించి పూలు ఇచ్చి పూజిస్తే వాడు ఇబ్బంది, మళ్ళీ రాక్షసత్వం చేస్తాడు వాడు. ఓకే మామూలు ఒక సాధుజీవి, నేను ఎందుకు సాధుజీవి కింద ఉండాలి, రాక్షసత్వం కింద చేయాలంటాడు. తప్పు చేసినవాడు ఖచ్చితంగా శిక్ష పడాలి, అది ప్రజాస్వామ్యయుతంగా పడాలి తప్పించి రాక్షసత్వంగా కాదు సార్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవుతుంది సార్, 20 రోజులకే ఇంత బాధ పడిపోతున్నారు కదా, 5 సంవత్సరాల పాటు భరించారు సార్ ఇలా రాక్షస పరిపాలనని, మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. ఓకే 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 సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దాడులు అనేది వైసీపీ టీడీపీలో జీన్స్ ప్రాబ్లమ్, ఆ జీన్స్ ప్రాబ్లమ్ ఒకరికొకరు చూపించుకుని దానివల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని తప్పించి మీరు చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు చెప్తే రాంగ్ అంటే తప్పు అంటే ఎట్లా సార్?
మీ తప్పును తెలుసుకుంటే వైసీపీ నాయకులు. అప్పుడు చంద్రబాబు గారికి అందరికి కలిపి నిలబెట్టి అడుగుతాం మనం అంటారే, మీ తరఫు నేను వస్తాను ముందు.